ఈ రోజు మనం సంఖ్యల యొక్క విస్తరణ రూపానికి సంబంధించిన ఉదాహరణలను చూద్దాం ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది రెండు యొక్క విస్తరణ రూపం అనగా జనరల్ ఫార్మ్ పదివేలు ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ సిక్స్ ప్లస్ వంద ఇంటూ జెడ్ ప్లస్ పది ఇంటూ తొమ్మిది ప్లస్ ఒకటి ఇంటూ రెండు అనుకుందాం అయితే ఎక్స్ ఏ ఏ అంకెలను అనగా డిజిట్స్ను సూచిస్తాయి మనం ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది రెండు యొక్క విస్తరణ రూపాన్ని పదివేలు ఇంటూ ఐదు ప్లస్ వెయ్యి ఇంటూ ఆరు ప్లస్ వంద ఇంటూ ఎనిమిది ప్లస్ పది ఇంటూ తొమ్మిది ప్లస్ ఒకటి ఇంటూ రెండుగా రాయవచ్చు వచ్చిన విస్తరణ రూపంతో దీన్ని మనం పోల్చి చూసినట్లయితే ఏవం తెలుస్తుంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఐదు వైఇజ్ ఈక్వల్ టు వెయ్యి మరియు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిదవుతుంది తదుపరి ఉదాహరణ ఒకవేళ అనే అంకె అనగా డిజిట్ని పదితో మరియు టీని బందతో గుణించి ఫలితాన్ని జోడిస్తే వచ్చే సంఖ్య ఎంత వచ్చే సంఖ్య ఏంటో మనం తెలుసుకుందాం రండి అనే అంకెను పదితోనూ మరియు టి అనే అంకెను వంతతో గుణిస్తే వచ్చే సంఖ్య యొక్క విస్తరణ రూపం ఇలా ఉంటుంది వంద ఇంటూ టి ప్లస్ పది ఇంటూ డి ఈ సంఖ్యలో టి వందల స్థానంలో ఉంది డి పదుల స్థానంలో ఉంది అయితే ఒకట్ల స్థానంలో ఏ అంకే లేదు కాబట్టి మనం ఆ స్థానంలో సున్నాను ప్లేస్ హోల్డర్గా ఉపయోగించాలి ఫలితంగా మనకు టి డి సున్నా అనే సంఖ్య లభిస్తుంది తరువాతి ఉదాహరణ రెండు అంకెల సంఖ్యలో అంకెల మొత్తం ఆ సంఖ్యలోని అంకెలను పరస్పరం మార్చడం ద్వారా పొందిన సంఖ్య నుండి ఈ సంఖ్యను తీసివేస్తే వచ్చిన ఫలితం ఇరవై ఏడు ఆ సంఖ్య ఏంటో కనుక్కోండి రెండు అంకెల సంఖ్య ఏబి అనుకుందాం ఇందులో ఏ పదుల స్థానంలో ఉంది బి ఒకట్ల స్థానంలో ఉంది ఈ రెండంకెల మొత్తం పదకొండు కాబట్టి ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు పదకొండు అవుతుంది దీనిని సమీకరణం అనగా ఈక్వేషన్ ఒకటిగా పరిగణిద్దాం ఇప్పుడు ఏబి అనే సంఖ్యలోని అంకెలను పరస్పరం మారిస్తే మనకు బిఏ వస్తుంది ప్రశ్నలు ఇచ్చిన ప్రకారం బిఏ మైనస్ ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఏడవుతుంది మనం బిఏని విస్తరణ రూపంలో పది బి ప్లస్ ఏగా రాయవచ్చు అలాగే ఏబిని విస్తరణ రూపంలో పది ఏ ప్లస్ బిగా రాయవచ్చు దీని నుంచి మనకు బిఏ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు పది బి ప్లస్ ఏ మైనస్ పది ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పది బి మైనస్ బి ప్లస్ ఏ మైనస్ పది ఏ వస్తుంది అంటే బిఏ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది బి మైనస్ తొమ్మిది ఏ బిఏ మైనస్ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఏడని మనకి తెలుసు కాబట్టి మనం తొమ్మిది బి మైనస్ తొమ్మిది ఏజ్ ఈక్వల్ టు ఇరవై ఏడని చెప్పవచ్చు ఇక్కడ మనం తొమ్మిదిని బ్రాకెట్స్ నుంచి బయటికి తీసుకుని రావచ్చు రెండు పక్కల తొమ్మిదితో భాగించిన అనంతరం మనకు లభించే ఫలితం బి మైనస్ ఇజ్ ఈక్వల్ టు మూడు దీనిని మనం రెండవ సమీకరణంగా పరిగణిద్దాం ఇప్పుడు రెండు సమీకరణాల సహాయంతో మనం ఏ మరియు బి యొక్క విలువను కనుగొనవచ్చు ఎందుకంటే బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మూడుని మనం బిఈ్ ఈక్వల్ టు ఏ ప్లస్ మూడుగా రాయవచ్చు ఇప్పుడు మనం బి యొక్క విలువని మొదటి సమీకరణంలో ప్రతిక్షేపించవచ్చు ఫలితంగా మనకు ఏ ప్లస్ బ్రాకెట్లో ఏ ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు పదకొండు లభిస్తుంది అంటే రెండు ఏ ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు పదకొండు అంటే రెండు ఏ ఈజ్ ఈక్వల్ టు పదకొండు మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది డివైడెడ్ బై రెండు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఏఈ ఈక్వల్ టు నాలుగు కాబట్టి మరియు బీఈ్ ఈక్వల్ టు ఏ ప్లస్ మూడు కాబట్టి బిఈ ఈక్వల్ టు నాలుగు ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఏడు అని మనం చెప్పవచ్చు ఈ విధంగా మనకు కావలసిన సంఖ్య ఏబి అనేది నలభై ఏడవుతుంది ఈరోజు మనం సంఖ్యల యొక్క విస్తరణ రూపానికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలు చూశాం